ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ అంటే పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ కరిగి బొజ్జ తగ్గటానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవి, మనం అవాయిడ్ చేయాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవి. మీకు తెలుసు, ఇండియన్స్లో ముఖ్యంగా మన ఆంధ్రాలో చాలామందికి పొట్ట వస్తూ ఉంటుంది. ఎక్కువ ఫ్యాటీ థింగ్స్ తినటం వల్ల, బరువు పెరగటం వల్ల, ఊబకాయం వల్ల డయాబెటీస్ వచ్చి పొట్ట కూడా వస్తుంది. సో ఆ పొట్ట కరగటానికి మనం ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? నంబర్ వన్, చూయింగ్ గమ్. ఆ చూయింగ్ గమ్ కనుక తింటే మనకి పొట్ట ఉబ్బరం రావటమే కాకుండా వాటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కొన్ని వేస్తారు, అవి చాలా హాని చేస్తాయి. అదే కాకుండా మనకి చూయింగ్ గమ్ తింటే మనకి ఎక్కువ ఆకలేసి ఇంకా ఫుడ్ తినాలనిపిస్తుంది. అలాగే ఆల్కహాల్ చాలా క్యాలరీస్ ఇస్తుంది. మగవాళ్ళు అయితే లెస్ దెన్ 2 pegs per day, ఆడవాళ్ళు అయితే లెస్ దెన్ 1.5 pegs per day. పర్వాలేదు కానీ అందుకంటే ఎక్కువ తీసుకుంటే క్యాలరీస్ మరీ ఎక్కువైపోయి ఎక్కువ తినాలనిపిస్తుంది, మెయిన్ ఫుడ్ క్రేవింగ్కి వెళ్ళిపోతుంది. అలాగే నంబర్ 3, సోడియం కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్లో మనకి సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పచ్చళ్ళల్లో సోడియం అంటే మనకి సాల్ట్ అన్నమాట, పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువ వేస్తారు. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్, మనం పిజ్జా, బర్గరు, తర్వాత పచ్చి మిరపకాయ బజ్జీలు, తర్వాత అరటికాయ బజ్జీలు ఇలాంటివన్నీ తింటే, సమోసాలు, తర్వాత పానీపూరి ఇలాంటివి ఏవి తిన్నా సరే ఫాస్ట్ ఫుడ్స్ కిందకు వస్తాయి మనకి. ఆ తర్వాత బొజ్జ పెరిగి ఫుడ్ మీద క్రేవింగ్ పెరిగి ఎక్కువ తినడానికి అవకాశం ఉంది. అలాగే ఐస్ క్రీమ్ వల్ల, ఐస్ క్రీమ్లో ఫుల్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాట్ బొజ్జ పెరుగుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్, బాగా వేపుడు కూరలు కనుక తింటే పొట్ట పెరిగే అవకాశం ఉంది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, మనకి డైట్ కోక్ అని ఇలాంటి కోకోకోలా, పెప్సీ వీటిల్లో కూడా లాట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి, అందువల్ల వాటిని తగ్గించుకోవాలి. ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్, మొత్తం ఫ్రూట్ తినొచ్చు కానీ ఫ్రూట్ జ్యూస్ తాగితే మాత్రం మనకి పొట్ట పెరగటం, బొజ్జు రావటం ఖాయం. అలాగే మటన్ బిర్యానీ మన వాళ్ళకి చాలా ఫేమస్, చాలా హైదరాబాద్ మటన్ బిర్యానీ చాలా ఫేమస్, అవి అవాయిడ్ చేసుకుంటే మనకి బొజ్జు తగ్గుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇందా చెప్పాము, సాక్రిన్, స్టీవియాల్ అండ్ ఆస్పర్టేమ్ అని 4-3 రకాలు. దే ఆర్ స్వీటర్ దాన్ ఆర్డినరీ టేబుల్ షుగర్, 100 times స్వీటర్ దాన్, అందువల్ల వాటిని డయాబెటిక్స్కి అయితే పనికొస్తాయి కానీ అవి మామూలు వాళ్ళకి అవి క్యాలరీస్ పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేస్తాము. ఈ ఫుడ్స్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫుడ్స్ని మనం వరుసగా టగటగటగా చెప్పుకుందాము. అవన్నీ కూడా మనకి బొజ్జ తగ్గించడానికి ఈ ఫుడ్స్ తింటే మనకి పనికొస్తుంది. అవకాడో అని చెప్పి బాగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫ్రూట్ ఎక్కువ తింటే మనకి తొందరగా పొట్ట నిండి మనకి ఎక్కువ ఆహారం తినాల్సిన అవసరం ఉండదు. బెర్రీస్ అండ్ బెర్రీస్లో 4 రకాలు ఉన్నాయి మనకి, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి, రెడ్ బెర్రీస్ ఉన్నాయి, ఏదైనా తినచ్చు. అలాగే ఎగ్స్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం ఎగ్స్ని ప్రిఫర్ చేయాలి. అలాగే యాపిల్ సీడర్ వెనిగర్ అని చెప్పి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎక్కువ వాడతాం, బ్లాక్ కాఫీ, తర్వాత గ్రీన్ టీ, యాపిల్ సీడర్ వెనిగర్ అండ్ వాటర్, ఈ 4 కనుక వాడుతుంటే మనకి పొట్ట రాదు, క్యాలరీస్ పెరగవు, తర్వాత తొందరగా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. యాపిల్ సీడర్ వెనిగర్ మనం 2 or 3 tablespoons ఒక 1/2 glass ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని అది కనుక రోజు 1-2 సార్లు తాగితే మనకి మంచిది. అలాగే ఫిష్ అంటే చేపలు, ఫిష్లో కూడా 4 రకాలు ఉన్నాయి, ట్యూనా ఫిష్ అని, సామన్ ఫిష్ అని, వాటిల్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అవి కనుక దొరికితే మనకి అవి తినవచ్చు. గ్రీన్ టీ ఇందాక చెప్పుకున్నాం, గ్రీన్ టీలో ECGC అని ఒక మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ వల్ల మనకి ఆకలి తగ్గిపోతుంది, వెయిట్ తగ్గుతుంది,
ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తోటకూర, బచ్చల కూర, ఆకుకూరలు ఏమన్నా కానీ మనకి బొజ్జ పెరగకుండా, ఫ్యాట్ పెరగకుండా ఓన్లీ తర్వాత మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వల్ల. చికెన్ బ్రెస్ట్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ వీ కెన్ ఈట్. సూప్స్, పర్టికులర్లీ వెజిటబుల్ సూప్ కానీ మష్రూమ్ సూప్స్ మనం ఎక్కువ తీసుకుంటే మనకి ఆకలి ఎక్కువ అయిన తర్వాత క్యాలరీస్ తక్కువ ఉంటాయి, పొట్ట పెరగకుండా ఉంటుంది. తర్వాత బీన్స్, పర్టికులర్లీ సోయా బీన్స్, చిక్కుళ్ళు, ఏ రకమైన చిక్కుళ్ళు అయినా సరే వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బీన్స్ తీసుకోవచ్చు. అలాగే స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప. చిలకడ దుంపలో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. అలాగే ఓట్స్, క్విన్వా అని చెప్పి వాటిని మనం దేంట్లో అయినా కలుపుకొని జావలాగా తాగవచ్చు ఓట్స్ని. ఇంకా బ్రౌన్ రైస్, మిలెట్స్ మీకు తెలిసిందే, దాంట్లో కార్బోహైడ్రేట్స్ కంటే కూడా ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ కంటే దాన్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా వెయిట్ తగ్గడానికి ప్లస్ బొజ్జ తగ్గడానికి. చిల్లీ పెప్పర్ అంటే మనకి కారం, అక్కడక్కడ మనం కూరల్లో వాటిలో వేసుకొని చిల్లీస్ తీసుకుంటే మంచిదే. గ్రేప్ ఫ్రూట్, దెబ్బకాయలు లావుగా ఉంటే ఒక రకమైన ఫ్రూట్, దాంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫైబరు, వైటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రేప్ ఫ్రూట్ తీసుకుంటే మంచిది. తర్వాత ప్రోటీన్ పౌడర్, మనకి ప్లెయిన్ ప్రోటీన్ పౌడర్ టిన్స్లో దొరుకుతుంది, పర్టికులర్లీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్, వర్కౌట్ కనుక మనం ప్రోటీన్ కనుక తీసుకుంటే మనకి బాడీ మజిల్ పెరుగుతుంది కానీ పొట్ట పెరగకుండా ఉంటుంది, ఫ్యాట్ పెరగదన్నమాట. అలాగే బ్లాక్ కాఫీ ఇందాక చెప్పుకున్నాం, దాంట్లో సీజీఏ అని చెప్పి ఓ పర్టికులర్ కెమికల్ మనకి ఆకలి తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట, ఇంకా పనిచేస్తుంది. మనకి బ్లాక్ కాఫీ రోజు ఒకటి రెండు సార్లు తాగితే వెయిట్ తగ్గుతాము, తర్వాత బొజ్జ పెరగకుండా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలంటే మనం వెగ్గీస్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. పీనట్ బటర్ అనదర్ వన్ విచ్ వీ కెన్ ప్రిఫర్. అలాగే డార్క్ చాక్లెట్, నల్లగా ఉండే చాక్లెట్ దొరుకుతుంది, అది పొట్ట తగ్గించడానికి ప్లస్ మనకి వెయిట్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ఇందాక చెప్పుకున్నట్టు రోజు కనీసం 2-3 లీటర్ల వాటర్ కనుక తాగుతుంటే మనకి ఎక్కువ పొట్ట నిండుతూ ఉంటుంది, ఆకలి వేయదు, ప్లస్ మనకి బొజ్జ పెరగకుండా ఉంటుంది, ఫ్యాట్ వచ్చి లేకపోతే వెయిట్ పెరగకుండా, డయాబెటీస్ కూడా తొందరగా క్యూర్ అవ్వటానికి ఇది మనకి బాగా పనికొస్తుంది. అలాగే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ 16 అవర్స్, మినిమం 16 అవర్స్ ఫాస్టింగ్ ఐదర్ డ్యూరింగ్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్, నైట్ ఈజ్ కంపల్సరీ, ఆ 16/8 ఫాస్టింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే మనకి ఫ్యాట్ కరిగిపోయి, తర్వాత ఒబిసిటీ తగ్గిపోయి, డయాబెటీస్ తగ్గి మనకి మంచి ఫలితాలు రావడానికి ఈ ఫుడ్స్ తినాలి. మొదట్లో మనం చెప్పుకున్నటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.